64,00,000 మందికి 2,709 కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం. ఇది చూస్తే 33,099 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్క పింఛన్ల మీద ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఓసారి ఇక్కడ మీరున్నారు, పక్కన కర్ణాటకకు వెళ్తారు, మళ్ళీ ఒక నెల మీరు పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ నేను ఈరోజు ఆలోచించింది, ఒక నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3 నెలల పింఛన్ మీకు ఇచ్చే ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనిపైన ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయలు అదనంగా దీనికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క 21,788 మంది మామూలుగా ఈ ప్రభుత్వం లేకపోతే నష్టపోయేవారు, వారందరికీ ఈ నెలకి ఇస్తాం, రాబోయే రోజుల్లో కూడా ఇస్తాం. ఎవరైనా సరే మగవాళ్ళు చనిపోతే ఆ ఇల్లు అనాథ కాకూడదని భార్యకు ఇమ్మీడియట్గా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేశాను, ఆటోమేటిక్గా మీకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో 284,069 మందికి పింఛన్లు వస్తున్నాయి. బొమ్మన్హల్లో 6,449 మందికి 2,82,00,000 ఇస్తున్నాం. నిమకల్గమరో 306 మందికి 13,85,000 నెలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరుగు ఇవ్వడం లేదు. దగ్గర దగ్గర 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు వాళ్ళకుండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడున్నారు, పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది. మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో 1,200 ఇస్తారు, నేను ఇచ్చేది 4,000 రూపాయలు ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1,200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1,600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2,016, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో 1,000 రూపాయలే. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? 64,00,000 కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో, మొదలు తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలస్యత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పజెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క పైసా అవినీతి ఉండదు. ఎక్కడో సచివాలయంలో కూర్చోవడం కాదు, రచ్చబండ మీద కూర్చోవడం కాదు, నేరుగా మీ ఇంటికి రావాలి, మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించాలి, మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చి. నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టాను, పేదల సేవలో అన్నాను. అంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల మొదటి తారీఖున ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించడం అంటే వారింటికి వచ్చి వారి కష్టాలు చూస్తే వాడు పడే కష్టాలు మనకు అర్థమవుతాయి, దానివల్ల ఇంకా బాగా చేసే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.